ఎవ్వరినీ వదిలిపెట్టం. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తాత్కాలికంగా మీరు తప్పించుకోవచ్చు, కానీ డాక్యుమెంటరీగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒక ఆఫీసర్ ఎక్కడి నుంచో వచ్చి తప్పుడు పనులు చేయండి అని మీ దగ్గర తప్పుడు పనులు చేయించు, సాయంత్రం జే గ్యాంగ్ని ఇసుకాసురుడు జగన్ని సాటిస్ఫై చేయడానికి ఆయనకు అన్నం కావాలి కాబట్టి, తిండి కావాలి కాబట్టి ఆయనకు ఆ డబ్బులు సాయంత్రం ఇంటికి వస్తేనే నిద్రపోతాడు, తిండి తినేట్టు అవుతుంది, తృప్తి అవుతుంది, కడుపు నిండుతుంది. అలాంటి వ్యక్తి కోసం మీరు దోపిడీ చేస్తే కడాన మీరు కూడా శిక్షకు అర్హులు, జరగబోయే పరిణామాలు మీరు కూడా తప్పించుకోలేరు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఆ రోజు మీరు చూశారు అనంతపూర్లో ఏదైతే అక్కడ జరిగినటువంటి ఓబులాపురం మైనింగ్లో, ఇప్పటికి కూడా ఏమేమి చూస్తున్నారు. నేను అందుకే చెప్తా, తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ తప్పు చేసిన వాడు చట్టం ముందర ఏ రోజైనా సరే దోషే, అతనికి శిక్ష పడుతుంది. తప్పు చేయని వాడు ఎవరేం చెప్పినా జరగదు. అదే ఈరోజు చెక్స్ అండ్ బ్యాలెన్స్ నేను చెప్పింది మీకు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే డిపార్ట్మెంట్ ఉంది, కాపలా కాయవలసిన డిపార్ట్మెంటే దొంగలకు అండగా నిలిచి దొంగలను రక్షించే బాధ్యత తీసుకున్నారు. అటు మైనింగ్ కార్పొరేషన్ కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విజిలెన్స్ కానీ, ఏసీబీ కానీ, ఈ వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు ఎన్జీటీ రంగంలోకి వచ్చారు. ఎన్జీటీ చాలా సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా మీరు చేసిన తప్పు ముందు మీరు అవన్నీ కరెక్ట్ చేయండి, తర్వాతనే మాట్లాడతామని చెప్పే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టు చెప్పినా కూడా వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేకుండా మళ్ళా ఎన్జీటీకి వెళ్ళారు. ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేశారు, రాష్ట్రమంతా జరుగుతూ ఉంది స్టాప్ చేయండి అని మళ్ళీ చెప్పారు. మళ్ళా వీళ్ళు సుప్రీంకోర్టు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఇది ఒక మోడల్. డబ్బులు ప్రజలది, అడ్వకేట్స్కి ఇచ్చే డబ్బులు ప్రజాధనం, దోపిడీ ప్రజలది. అంటే ప్రజల చేత్తో ప్రజల కళ్ళు పొడుస్తున్నాడు ఈయన దోపిడీని తప్పించుకోవడానికి. వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి జరగకుండా చేయడం కోసం ఆ వ్యవస్థలను కూడా కళ్ళు కప్పే పరిస్థితికి వచ్చాడు. అయితే ఎప్పటికైనా సరే న్యాయం గెలుస్తుంది, వాస్తవం వాస్తవం, ట్రూత్ని ఎవరు బరీ చేయలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు బాబాయ్ అని చెప్పి ఎవరి మీద పెట్టారు, ఎవరిని ఎవరి మీద పెట్టారా? అదే మరి కోడికత్తి కేసు ఏం చేశారు, చేస్తారు. నీ డ్రామాలన్నీ కట్టిపెట్టండి, ఇంకా అయిపోయింది. మీ బట్టలు ఇప్పే రోజు వస్తుంది, బీ క్లియర్. తమాషా అనుకోవద్దండి ప్రజాస్వామ్యం అనుకుంటే. మా ఆఫీస్ మీద దాడి చేశారు, గంజాయి అడిగిన దానికి ఉన్నారు కదా మీరు, ఎందుకు అడగలేకపోయారు? ఏమైందా గంజాయి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందా లేదా గంజాయి? అదే కదా మేము అడిగింది. అది అడిగితే చేత కాని ప్రభుత్వం మా మీద దాడి చేస్తారా, మా ఆఫీస్ మీద దాడి చేస్తారా, కేసు పెట్టారా? ఇంతవరకు డీజీపీ బుద్ధి జ్ఞానం ఉందా? ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ నీ ఆఫీస్ పక్కన, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతూ ఉంటే చూస్తూ సహకరిస్తారా మీరు? అంటే మొత్తం అపోజిషన్ పార్టీ చంపేస్తారా, మీడియాను చంపేస్తారా మీరు, రాష్ట్రం లేకుండా చేస్తారా మీరు? అదే జరగబోతుంది. ఇరు పోతా ఉంటే, మీటింగ్లు పోతా ఉంటే రాళ్ళు వేస్తారా మీరు? ఏంటి కవ్వింపు చర్యలు? అడిగేవాళ్ళు లేకపోతే తిరిగి మళ్ళా మా మీద కేసులు పెడతారు. ఇవన్నీ కూడా మారండి. మారకపోతే ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి, నేర్చుకోకపోతే నేర్పిస్తాం, పని చేయిస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. అర్థంబద్ధం లేకుండా వ్యూహాత్మకంగా లెక్కలు రాయ చెప్పడం, ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించడం, ఇది ఎప్పుడు కూడా చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. తప్పకుండా ఆయన ఆ దారిని ఎంచుకున్నాడు కాబట్టి దాని నుంచి పక్కకు రాకుండా చెప్పిన తప్పు చెప్పకుండా చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్పి గ్లోబల్ ప్రచారం కింద ఇవన్నీ కూడా చేయాలనే ఆలోచనతో అతను ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అనేది మనందరికీ కూడా తెలుసు. ఇంకా మనం ఈ ఇసుక రీచల్ నిర్వహణ అంటారు, ఒక కాంట్రాక్ట్ ఒక అతనికి అప్పగించినాక
ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇసుక తీసినా కూడా ఆ కాంట్రాక్టర్దే బాధ్యత. అన్ని పర్మిషన్లు తీసుకోవాలా? అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాతే మీరు అక్కడ ఇసుక రీచ్ని ఓపెన్ చేసి పనిచేయాలని చెప్పేది వారి బాధ్యత, వారి రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు డివైడ్ చేస్తే తప్పనిసరిగా మనకు సియా ఉంది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఇచ్చేదానికి వారు వెంటనే వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇసుక ఆపరేషన్స్ చేసుకోవాలి తప్ప ఏమని చెప్పినట్లు ఆడెత్తేస్తారు ఈడెత్తేస్తారంటే అది మీరు చేశారు. ఐదు సంవత్సరాల్లో మీరు ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడంటే అక్కడ ఎత్తేసి మొత్తాన్ని రాష్ట్రాన్ని అంతా కూడా ఇసుకతోనే దోచుకోవడం ఆ రోజు అందరికీ కూడా తెలిసిందే. మరి మీరు చెప్పడం అనేది చాలా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా మాట్లాడదగింది కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మైనింగ్ దోపిడీ కూడా జరుగుతూ ఉందండి. మైనింగ్ దోపిడీ జరిగిందంటే మరి 2018-19లో మీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు కేవలం 1950 కోట్లు మాత్రమే మైనింగ్ డిపార్ట్మెంట్కు ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి. మరి ఆ రోజు మైనర్ మినరల్స్లో 1263 కోట్లు, మేజర్ మినరల్స్లో 687 కోట్లు. మరి ఈరోజు 2022-23లో మొన్న మార్చికి 4756 కోట్లు మనకు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. దాంట్లో మైనర్ మినరల్స్లో 3882 కోట్లు వస్తే మేజర్ మినరల్స్లో 874 కోట్లు వచ్చింది. మరి మేము పారదర్శకంగా చేయకపోతే ఈ 1950 కోట్ల దగ్గరే ఉండేదా లేదా? మేము దోపిడీ చేసే పని అయితే మరి 4756 కోట్లకి ఎందుకు రీచ్ అయ్యింది? ప్రొజెక్షన్లో ఇంకా మేము ఈసారి 9000 కోట్ల దాకా పోతుందని కూడా అంచనా వేసుకుంటున్నాం. అదేవిధంగా ఏపీఎండిసి మైనింగ్ మన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాంట్లో కూడా మీ 2018-19లో 833 కోట్లు మీకు మీరు ఆదాయం చూపిస్తే ఏపీఎండిసి నుంచి, మేము 1806 కోట్లు 2022-23 చూపించాం. 2023-24కు 4000 కోట్ల కింద దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా 4000 కోట్లకు కూడా వచ్చే మార్చికి రీచ్ అయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ డబుల్ త్రిబులు మనం రెవెన్యూస్ పెంచితే మైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా అంతా కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి వారు చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది. గణాంకాలు చూసి వారు మాట్లాడింటే కూడా బాగుండేదని చెప్పి నేను మీ ద్వారా కోరుతూ ఉన్నాను. మరి అల్టిమేటం ఇచ్చాడు ఆయన 48 గంటల్లో మాట్లాడాలని చెప్పి. ఆయన చెప్పినట్లల్లా పనిచేయడానికి ఈ ప్రభుత్వం ఆయన ఆధీనంలో రన్ కావడం లేదు. ఇక్కడ వారు అవినీతి ఆరోపణలు అని చెప్పి లేనిపోయినవన్నీ చెప్తే వాటికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అయినా కూడా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను, తప్పనిసరిగా మా ప్రిన్సిపల్ కార్యదర్శి కానీ అదేవిధంగా మా డైరెక్టర్ మైన్స్ అండ్ మినరల్స్ డైరెక్టర్ కానీ వీళ్ళిద్దరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పీపీటీ నిన్న ఏదైతే ఆయన చేశాడో ఆ విధంగా పీపీటీ మోడ్లో తప్పకుండా వాళ్ళు కూడా ఇస్తారు, తొందరలోనే అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ విధమైన ఆరోపణలన్నీ చేసి ప్రజలంతా తప్పుదోవ పట్టించి రాజకీయంగా మీరు దివాలా కోరైపోయిన తర్వాత ఈ విధమైన అవతారాలు ఎత్తి మీరు అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడేది మీరు చూస్తూ ఉన్నారు, వారి కుమారుడు మాట్లాడేది మీరు చూస్తూ ఉన్నారు. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే, ఎవరు ఎక్కువ రౌడీయిజం చేస్తే వారికి నామినేషన్ పోస్టులు ఇస్తా అంటాడు. అదేవిధంగా ఇంకొక ఆయన యుద్ధానికి రండి, యుద్ధం చేస్తాం, జైలుకు పోయినా పర్వాలేదు, అధికారంలోకి రావాలి మనము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. మరి ఇలాంటి వ్యక్తులు ఈ ముగ్గురితో ఈ రాష్ట్రంలో ఈ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా వీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తగిన బుద్ధి ఈ ముగ్గురికి కూడా రాబోయే 6-7 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మాకున్న మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో ఈ రాష్ట్రంలో తిరిగి
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను.